ஃபீல் பண்ணேன். ஸோ பார்த்து போட்டு இப்போ இல்லாட்டி சீட்டு பண்ணியூஸ் பண்ணி ஸ்குவாயர் டைப் பிளேஸ் ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సరికొత్త మోడల్. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చు కానీ మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ డై మిషన్. ఒకే మిషన్లో రెండు డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారో ఈ మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ మిషన్లో మనం ఎలా రిపేర్ తయారు చేసుకోవచ్చు అంటే సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూస్తుంటారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచింది అంటే ఒకే మిషన్లో మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది. సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది. సో మనము మార్కెట్లో అన్ని రకాల చిత్రాలు సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ చూసి ఉంటాము. సో ఇప్పుడు సరికొత్తగా
స్క్వేర్ ప్లేట్స్ కూడా అప్ అండ్ డౌన్ మిషన్లో పైన ఉంటాయి కింద ఉంటాయి. సో సింగిల్ ఆపరేటర్ డబుల్ డైక్ మిషన్, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేస్తారు ఈ మిషన్లో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మిషన్తో పాటే మనకు ఒక గేర్ ఉంటుంది, ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము, ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటే ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వలేదు. ఇది ఏంటంటే ఇది ఈ హీటర్ అనేది ఈ ధైర్యం ఉంటుంది, దీనివల్లనే హీట్ అవ్వడం వల్ల మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆధారంగా వస్తుంది. సో మిషన్తో పాటే హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఈ హీటర్ని హీటింగ్ లెవెల్ కంట్రోల్ మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వలేదు. సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వలేదు. సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ మిషన్లో ఇలా చూపించడం జరుగుతుంది. సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇలాంటి పెద్ద ప్లేట్స్ బిగ్ ప్లేస్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ చిత్తూరు డిస్టిక్ కానీ తిరుపతి, చిత్తూరు డిస్టిక్ తిరుపతి, మదనపల్లె, పరమనేరు, రాయచోటి ఇలాంటి 14 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మనం నెల్లూరు డిస్టిక్లో, నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు వెంకటగిరి, నాయుడుపేట, రావుల్ ఇలాంటి ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ నెల్లూరు డిస్టిక్లో 14 ప్లేట్స్ ఎక్కువ డిపెండ్ అవుతాయి. ఇలాంటి ప్లేట్స్ మనం ఈ అప్ అండ్ డౌన్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో 12 సైజ్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టైం మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యి 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యాయి. సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేస్ అండ్ పేపర్. ఇప్పుడు మనం ఈ సింగిల్ టైప్ మిషన్లో, సింగిల్ ఆపరేటర్ మిషన్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి. ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీట్ ఎక్కడ వల్ల మన ప్లేట్లు మనం అనుకున్న షేప్ అనుకున్న వస్తాయి. సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఉండయి కింద డై ఒకే మనిషి రెండు ప్లేట్ ఎలా తయారు చేస్తున్నా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు మోటార్ అనేది ఆన్ చేశాను, అదే షీట్ని మనకు కావాలనుకుంటే ఇలాంటి షీట్ డబుల్ చేసి డబుల్ చేసి మన ఇదే ఇవన్నీ బైక్ లాగి, బైక్ లాగిన తర్వాత మనం కింద స్క్వైర్ ప్లేట్ ఈ విధంగా తయారు ఇలాంటి స్క్వైర్ ప్లేట్ బాగా గమనిస్తే ఒక సింగిల్ టైప్ మిషన్లో రెండు ప్లేట్లు ఒకే పక్క ఎలా తయారు చేస్తారో బాగా గమనించండి. అలా మనకు కావాల్సింది అంటే ఇలాంటి ప్లేట్ షీట్ దీన్ని పెట్టేసుకొని మనం గేర్ని ఇంకా ముందు పెట్టాలి. తర్వాత మనం ముందు పెట్టిన ప్లేట్ ఈ విధంగా తయారు. సో మనము షీట్ పెట్టిన తర్వాత కంపల్సరీగా ఒక రెండు సెకండ్ లాగితే అనుకున్న డెప్త్ కానీ షేప్ కానీ నీట్గా అది నీట్గా ఉంటుంది. ఎక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్లు కానీ ఎక్కడ లేవు. ఈ ప్లేట్ మనకు 12x12 సైజ్ బఫ్ ప్లేట్. ఇక్కడ మనము ఒక షీట్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ ఫిట్ చేసుకొని ఇలా ఫిట్ చేసుకొని ఇక్కడ పెట్టేసి మనము గేర్ని ఇలా మనకి ఇంకా ప్లేట్
చాలా నీట్గా వచ్చింది కదా, చాలా ట్రాక్ లేకుండా ఎలా అనిపించింది మాత్రమే పల్సర్ పట్టణ పేరు కూడా మనము ఇలా పెట్టేసి